నమస్తే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది హమ్మయ్య నేను పాలు తాగేటప్పుడు జనం ఎవరు చూడట్లేదు అని అనుకుంటుంది కానీ ఇవి సోషల్ మీడియా రోజులు ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ మీడియా జమానా మనల్ని ఎవరూ వాచ్ చేయడం లేదు ఏవైనా మాట్లాడవచ్చు అనుకుంటే ఈ డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు కుదిరే పని కాదు నరం లేని నాలుక ఉంది కదా అంటూ ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడకూడదు ఎవరిపైనా నోరు జారో ఇక అంతే నెట్టింట్లో ఇంట్లో కడిగి పారేయడానికి నెటిజన్లకు కామెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందని మొదట తెలుసుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ది ఫేమస్ లుటియన్స్ మీడియా జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యాడా అని అనిపించింది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుతి ఆత్మహత్య కాదు మర్డర్ అనే విధంగా అనేక ఆధారాలు ఈ మధ్య కాలంలో లభించాయి దాని గురించి జాతీయ మీడియా ఛానళ్ళు అనేక రకాల కథనాల్ని ప్రసారం చేస్తూనే ఉన్నాయి అయినా కూడా ఇండియా టుడేకి చెందిన జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ మాత్రం సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యేనని జస్టిఫై చేసే విధంగా మాట్లాడుతున్నారు అంతేకాదు గతంలో ఇదే రాజ్దీప్ సర్దేశాయ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మరణంపై రిపబ్లిక్ టీవీ టైమ్స్ నౌ జీ న్యూస్ వంటి ఛానళ్లు వరుస కథనాలు ప్రసారం చేసినప్పుడు కూడా తప్పుబట్టాడు ఇదేంటి ఈ మీడియా ట్రయల్ ఏంటి మీడియా ఛానల్లే కోర్టుల్లా వ్యవహరిస్తున్నాయా జడ్జుల్లా యాంకర్లే బిహేవ్ చేస్తున్నారేంటి న్యూస్ స్టూడియోలే కోర్ట్ హాల్స్గా ఎందుకు మారిపోతున్నాయి అంటూ అప్పుడే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు అంటూ కూడా అనేక కామెంట్స్ చేశాడు ఇదే రాజ్దీప్ సర్దేశాయ్ పనిలో పనిగా అందరికీ జర్నలిజంలోని విలువలు నీతి సుక్తులు వల్లె వేస్తూ అనేక ట్వీట్స్ చేశారు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఈ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వార్తపై ఇంతలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఏముందని ఇంకా చనిపోయిన సుశాంత్ సింగ్ ఏమంత పెద్ద స్టార్ కూడా కాదు కదా అని ఇలా ది గ్రేట్ అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కామెంట్స్ చేశారు ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఎవరైనా సరే అబ్బా ఏం జర్నలిస్ట్ రా దేశ సమస్యలపై రాజ్దీప్ సర్దేశాయ్కి ఎంత శ్రద్ధ ఉంది అని అనుకోవాలి అనిపిస్తుంది కానీ సీన్ కట్ చేస్తే వారం రోజులు గడవకముందే తాను చెప్పిన సూక్తులనే తుంగలోకి తొక్కేశాడు రాజ్దీప్ సర్దేశాయ్ సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని సిబిఐ ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారిస్తున్నాయి అలాంటి రియా చక్రవర్తితో దాదాపు రెండు గంటల పాటు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేశాడు ఆయన అయితే నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను రాజ్దీప్ మాత్రమే ఇంటర్వ్యూ చేయడం మీడియా ట్రయల్ కిందకి రాదా అదే మీడియా ఛానల్లో ఏదైతే మిగతా ఛానళ్ళు ఈ అంశం గురించి వార్తా కథనాల్ని ప్రసారం చేస్తూ డిబేట్లు కండక్ట్ చేస్తుంటే ఆ యాంకర్లు జడ్జిలా అని ప్రశ్నించిన రాజ్దీప్ సర్దేశాయ్ ఇప్పుడు జడ్జి పాత్ర వహించాడా రియా ఇంటర్వ్యూతో అబద్ధాలు వింటూ కనీసం క్రాస్ క్వశ్చన్స్ కూడా రియాని వేయలేకపోయినా ఈ రాజ్దీప్ సర్దేశాయిని ఏమనాలి అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో కొన్ని అంశాల గురించి ప్రస్తావిస్తే సుశాంత్ సింగ్ రాజ్పుత్కు క్లాస్ట్రోఫోబియా ఉందట అంటే విమానంలో ప్రయాణించేటప్పుడు ఆయన భయపడేవాడని అందుకోసం ఆయన మాత్రలు కూడా వేసుకుంటాడని ఈ ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి చెప్పారు నిజానికి సుశాంత్ కు విమానం నడపడం అంటే ఎంతో ఇష్టం అందుకోసం ఆయన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు పైలట్ లైసెన్స్ కోసం తాను ట్రై చేస్తున్నట్లు ఇదే రాజ్దీప్ సర్దేశాయ్ పనిచేస్తున్న ఇండియా టుడే న్యూస్ నెట్వర్క్ కే గతంలో ఒక చిట్ చాట్లో భాగంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ చెప్పిన మాటలు ఇప్పుడు యూట్యూబ్లోనే దొరుకుతాయి ఈ వీడియో మనకు యూట్యూబ్లో మీరు చూడొచ్చు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రత్యేక విమానంలో విహరించడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడని తెలిపే విధంగా ఉన్న వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి కానీ రియా చక్రవర్తి మాత్రం క్లాస్ట్రోఫోబియాతో సుశాంత్ బాధపడేవాడని చెబుతూ ఉంది అందుకు అబ్బా అవునా అలాగా అంటూ రాజ్దీప్ తల ఊపడం అదేవిధంగా విలువ లేని జర్నలిజానికి ఇంకా చెప్పాలంటే దిగజారుడు దివాళా కోరుతనానికి పరాకాష్ఠగా ఈ ఇంటర్వ్యూలో రాజ్దీప్ వ్యవహరించడం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది రియా ఇంటర్వ్యూ ఒకటే కాదు జర్నలిస్ట్గా రాజ్దీప్ సర్దేశాయ్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఆయన హిపోక్రసీ ఏ రేంజ్లో ఉంటుంది ఈ ఈరోజు రాజ్దీప్ సర్దేశాయ్ మీడియా ఛానళ్ళు ట్రయల్స్ నిర్వహిస్తూ ఉన్నాయని ఓ వాపోతున్న పరిస్థితి కనబడుతోంది కదా సుశాంత్ విషయంలో ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు ఎందుకు ఇంత ఒక వ్యక్తి మరణాన్ని ఇంతగా ఫోకస్ చేస్తున్నారు మిగతా సమస్యలు ఉన్నాయి కదా అని చెబుతున్నారు కదా అదే రాజ్దీప్ సర్దేశాయ్ రెండు వేల పదిహేడులో కర్ణాటకకు చెందిన నాస్తికవాద ఉద్యమకారురాలైన గౌరీ లంకేష్ హత్య జరిగిన సందర్భంలో ఏం చేశారో మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవచ్చు ఆమెకు అర్బన్ నక్సల్ అనే పేరు కూడా ఉంది మావోయిస్ట్ ఉద్యమాన్ని సమర్థిస్తూ వ్యాసాలను కూడా ఆమె రాసింది అలాంటి గౌరీ లంకేష్ని హత్య చేసిన తర్వాత అసలు పోస్ట్ మార్టం కూడా జరగకముందే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకముందే హిందూ సంఘాలు గౌరీ లంకేష్ను హత్య చేయడంలో ప్రముఖ పాత్ర వహించాయంటూ ప్రధానికి ట్యాగ్ చేస్తూ కూడా రాజ్దీప్ సర్దేశాయ్ ఇదే మీడియా ఛానళ్ళలో ట్రయల్ నిర్వహించలేదా గౌరీ లంకేష్ సోదరుడు ఓవైపు ఈ తన సోదరి హత్య వెనుక నక్సల్స్ పాత్ర ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తే దాన్ని చాలా సింపుల్గా కొట్టిపారేస్తూ హిందూ సంఘాలను దోషులుగా పేర్కొంటూ రాజ్దీప్ సర్దేశాయ్ అప్పట్లో ఇదే మీడియా ట్రయల్ నిర్వహించలేదా అంతేకాదు రోహిత్ వేముల చనిపోయిన సందర్భంలో కూడా ఇలాగే మీడియా ట్రయల్స్ నిర్వహించాడు రాజ్దీప్ సర్దేశాయ్ ఒక్క రోహిత్ వేముల మాత్రమే కాదు అఖ్లాక్ మరణం పెహ్లూ ఖాన్పై దాడి ఇలా ఏ సందర్భాన్ని చూసినా సరే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మొత్తంగా బీజేపీకి ఈ అంశాల్ని ట్యాగ్ చేస్తూ లేదా ప్రధానికి ట్యాగ్ చేస్తూ ఇదే రాజ్దీప్ సర్దేశాయ్ ఆయా ఛానళ్ళలో పనిచేసిన సందర్భాల్లో ఎన్నిసార్లు మీడియా ట్రయల్స్ నిర్వహించలేదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను అదే రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పిన మాటల గురించి రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్పై ఉగ్రవాదులు దాడి జరిపిన సందర్భాన్ని గురించి ఆయన వివరిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్కు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పటికీ కూడా మీకు క్లిప్పింగ్స్ దొరుకుతాయి ఇప్పటికీ కూడా మీరు ఆయన వీడియోని యూట్యూబ్లో చూడొచ్చు ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసిన సమయంలో ఈ అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అక్కడే ఉన్నాడు తుపాకీ శబ్దాలు వినబడగానే బహుత్ మజాయ్యగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ తీసుకోవాలి ఇంకే ఛానల్ కూడా ఇందులోకి రాకూడదు అంటూ ఒక రాబందుల్లా తాను బిహేవ్ చేశారని అదే రాజ్దీప్ సర్దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా చాలా నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం జరిగింది అండ్ మిగతా ఛానళ్ళు లోపలికి పార్లమెంట్ గేట్ దాటి లోపలికి రాకుండా ఆ గేటును మూసివేసేందుకు కూడా రెడీ అయిపోయామని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట నిజంగా నిస్సిగ్గుగా చెప్పిన విషయాలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి ఆయనకి అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ అని మనం పేరు పెట్టుకున్నాం మన పార్లమెంట్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంలో కించిత్ కోపము బాధ కనిపించని రాజ్దీప్ గురించి ఇంతకంటే ఏం మాట్లాడాలి డబుల్ స్టాండర్డ్స్ కలిగిన రాజ్దీప్ లాంటి జర్నలిస్టులు నేషనల్ మీడియాలోనే కాదు తెలుగు మీడియాలో కూడా చాలామందే కనబడతారు వాళ్ళ గురించి నేను ప్రస్తావించాను బర్ఖాదత్ ది ప్రింట్ శేఖర్ గుప్తా ఎన్డీటీవీ రవీష్ కుమార్ రాజ్దీప్ సర్దేశాయ్ కరణ్ థాపర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గొప్ప జర్నలిస్టులుగా గొప్ప పేరుని కన్నా పాత్రికేయులుగా చాలా పేరును గడించారు ఈ దేశంలో ఒపీనియన్ మేకర్స్గా మారారు కానీ వీళ్ళ వెనకాల ఉన్న విషపు కుట్రల గురించి ఇప్పుడిప్పుడే సమాజం తెలుసుకుంటోంది దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని హిందుత్వవాదులకు అలాగే ప్రధాని మోదీకి అంటగడుతూ తమ తప్పుడు కథనాలతో మీడియా ట్రయల్స్తో ప్రయత్నం చేస్తున్న ఈ సూడో జర్నలిస్టుల గురించి ప్రజలు తెలుసుకునే రోజు వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ లుటియన్స్ మీడియా జర్నలిస్టులు చేసే హిపోక్రసీ వ్యాఖ్యల గురించి లేదా వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించి మీరేం చెప్తారు మీరు మీ కమెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి జస్ట్ ఆస్కింగ్